కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము విత్తనములు, సీడ్స్. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో ఏడ్చుచు విత్తువాడు ఆనందగానము చేయుచు పనులు మోసుకొని పోవును. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము. హీ దట్ సోస్ ద సీడ్స్ విత్ టీయర్స్ విల్ రీప్ ద హార్వెస్ట్ విత్ సాంగ్స్ ఆఫ్ జాయ్. Psalm 126. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు ఆనందగానము చేయుచు పనులు మోసుకొని పోవును. దేవుని వాక్యం ఎంతైనా నమ్మదగినది. దేవుని వాక్యం ఆదరణనిస్తుంది, ఆదరణ కలుగజేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆశనిస్తుంది, జీవాన్ని ఇస్తుంది, స్వస్థతనిస్తుంది. ఇక్కడ విత్తనములు విత్తు వ్యవసాయదారుణ్ణి మనం చూస్తూ ఉన్నాము. ఈ విత్తనములు దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నవి. దేవుని వాక్యం కలిగినటువంటి వారు దేవుని వాక్యం శ్రమల్లో, హింసల మధ్య, లేమి మధ్య, అవరోధాల మధ్య, ఆటంకముల మధ్య, అననుకూల పరిస్థితుల మధ్య, నిందల మధ్య, పేదరికం మధ్య, వ్యాధుల మధ్య, శోధనల మధ్య వెనుదిరగక దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని విత్తుచు పోవచ్చున్నటువంటి సువార్తికులు ఆనందగానం చేయుచు పనులు మోసుకుని పోవు కాలము వచ్చుచు ఉన్నది. నాగటి మీద చేయి వేసి వెనకకు చూచువాడు నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి వేసి ముందుకు పోవాలి, కఠినమైనటువంటి బీడు భూములను దున్నుచూ పోవాలి. దేవుని వాక్యమును విత్తనమును పట్టుకొని దేవుని ఆత్మ కలిగి ప్రార్థనతో కన్నీటితో విత్తుచు పోవునప్పుడు ఆనందగానం చేయుచు పనలు, సమృద్ధి అయినటువంటి పంట, సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం, ఆనందం, సంతోషం మనం మన జీవితాల్లో చూస్తాం. దైవజనుడైనటువంటి ఏలీయా దేవుని ఆత్మచేత బోధింపబడి నడిపింపబడి తన స్థానంలో తనకు మార్గ ప్రవక్తగా ఉండుటకు, అభిషేకించుటకు ఏలీషా యొద్దకు వెళుచు ఉన్నాడు. ఏలీషా యొద్దకు ప్రవక్త అయినటువంటి ఏలీయా వెళ్ళినప్పుడు ఏలీషా ఏం చేస్తున్నాడు? 12 అరకలు కట్టి 11 అరకల క్రింద కాడి ఎద్దులను పెట్టి 12వ అరక తన భుజం మీద పెట్టుకుని ఆ 12 అరకల నాగటిని పెట్టి భూమిని చక్కగా సేద్యపరుస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి ఏలీయా ఏలీషాను దర్శించి నన్ను వెంబడించుము అని ఏలీయా యొక్క దుప్పటి ఏలీషా మీద వేసినప్పుడు ఏలీషా తన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రవక్త అయినటువంటి ఏలీయాను వెంబడించాడు.
దేవుని ప్రవక్తగా అభిషేకించబడ్డాడు. ఏలియా కలిగినటువంటి ఆత్మ కంటే రెండంతల అధికమైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ శక్తిని ఏలీషా పొందుకుని, ఏలియా మరణమును చూడకుండా దేవుని చేత అగ్నిరథములు పంపబడగా ఆకాశమునకు ఆరోహణమై ఏలియా వెళ్ళిపోయినాడు. ఏలియా స్థానంలో ఏలీషా ప్రవక్తగా ఉండి దేవుని యొక్క పొలములో వ్యవసాయదారునిగా గొప్ప ప్రవక్తగా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేకమైనటువంటి సూచక క్రియలు జరిగించి ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశంలో సృష్టికర్త అయినటువంటి దేవుని నామాన్ని ఘనపరిచాడు, మహింపరిచాడు ఏలీషా. ఇట్లాంటి దైవజనులు నేడు భూలోకంలో ఎంతగానో అవసరమై ఉన్నారు. దేవుని పొలంలో కోతెంతో విస్తారముగా ఉన్నది, కోసేటి పనివారు కొదవగా ఉన్నారు. ద హార్వెస్ట్ ఈస్ ప్లెంటీ, ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. ప్రే టు ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ దట్ హీ సెండ్స్ ఫోర్త్ హిస్ లేబరర్స్ ఇన్ టు హిస్ ఫీల్డ్స్. కోత ఎంతో విస్తారముగా ఉన్నది, కోసేటి పనివారు కొద్దిగా ఉన్నారు గనక కోత నిమిత్తము పనివారిని పంపునట్లు యజమానిని వేడుకొనుడి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. నేడు భూలోకంలో మనం చూసినట్లయితే ఎంతోమంది నిజదేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం లేనటువంటి వారిగా, సృష్టికర్తను గూర్చినటువంటి జ్ఞానం లేనటువంటి వారిగా, నిరాశలో, నిస్సృహలో, వ్యాధిలో, బాధలో, సమస్యల్లో, దుఃఖంలో, కన్నీటిలో, పరాజయంలో, వ్యాధిలో, భయంలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, బంధకంలో ఉన్నటువంటి వారిని, చెరలో ఉన్నటువంటి వారిని, సాతాన ఆధిపత్యం కింద నలిగిపోతున్నటువంటి వారిని, మరణ భయంలో ఉన్నటువంటి వారిని, వ్యాధుల్లో ఉన్నటువంటి వారిని, పేదరికంలో ఉన్నటువంటి వారిని, అప్పుల్లో ఉన్నటువంటి వారిని, నిరాశలో ఉన్నటువంటి వారిని, నిస్సృహలో ఉన్నటువంటి వారిని, తమ ప్రియుల్ని కోల్పోయి ఆదరణ లేక దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఓదార్చుటకు, బలపరచుటకు, ఆదరించుటకు దేవుని యొక్క పొలములో పనివారు కావలసి ఉన్నది. దేవుని పొలం భూలోకమే కదా, ఆయన పంట, ఆయన రూపంలో చేయబడినటువంటి మనుషులే కదా. పరలోకంలోనికి, పరలోక రాజ్యంలోనికి ప్రతి ఒక్క ఆత్మ కూడా చేర్చబడాలి. ఏ ఒక్క మనుష్యుడు కూడా దేవుని గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వాడై నశించిపోకూడదు, పాతాళానికి వెళ్ళిపోకూడదు, అంధకారంకు వెళ్ళిపోకూడదు, గాఢంధకారంలోనికి వెళ్ళిపోకూడదు. ఏడ్పు పండ్లు కొరుకుట, అగ్ని ఆరని, పురుగు చావని ఆ వేదనకరమైనటువంటి స్థలంలోనికి దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి ఏ మనుష్యుడు కూడా వెళ్ళకూడదు. అది దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క చిత్తము మనం దేవుని వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం. యోహాను సువార్త 3:16 బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో అనేక వందల అధ్యాయాలు ఉన్నాయి. అనేక వందల అధ్యాయాల్లో అనేక వేల వచనాలు ఉన్నాయి. ఈ అనేక వేల వచనాల్లో ఒకే ఒక వచనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ప్రపంచంలో అత్యధికమైనటువంటి భాషల్లోనికి తర్జుమా చేయబడినటువంటి బైబిల్ గ్రంథంలోని వచనము ఏది అంటే అది యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాగ్దానమే, ఈ వచనమే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడినటువంటి, అత్యధికమైనటువంటి భాషల్లోనికి అనువదింపబడినటువంటి వచనముగా ఉన్నది. ఎందు నిమిత్తం అంటే ఇదంతా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం, ప్రతి మనుష్యుడు తెలుసుకొనవలసినటువంటి సత్యం. ఈ వాక్యంలో
వాగ్దానం ఉన్నది ఈ వాక్యంలో, నిత్య జీవం ఉన్నది ఈ వాక్యంలో, సమృద్ధి ఉన్నది, దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఈ వాక్య సారం ఏంటంటే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ప్రతి మనుష్యుడు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. రుచి చూచి యేసుక్రీస్తు ప్రభు ఉత్తముడు అని తెలుసుకోవాలి. భాషా తారతమ్యాలు, కులమత వర్గ వైషమ్యాలు, విభేదాలు ఏమీ లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రతి మనుష్యుడు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమను గ్రహించాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రేమను గ్రహిస్తారో, యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి నిమిత్తము, ఆ ప్రత్యేకమైనటువంటి మనుష్యు నిమిత్తము, ఆ వ్యక్తిని మరణం నుంచి తప్పించడానికి అతడు పొందవలసినటువంటి మరణశిక్షను యేసుక్రీస్తు ప్రభు భరించాడు అని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో అటువంటి వ్యక్తి, అటువంటి మనుష్యుడు పాతాళాన్ని తప్పించుకుని నిత్య జీవంలోనికి ప్రవేశిస్తున్నాడు అని వాక్య సారం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎందు నిమిత్తం ప్రేమించాడు? ఆదాము అవను దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో సృజించాడు. ప్రతి సాయంకాలము తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఆప్యాయత కలిగి, అన్యోన్య సంబంధం కలిగి, సహవాసం కలిగి, పాసం కలిగి, ప్రేమ కలిగి బిడ్డలను ఒళ్ళో కూర్చొని పెట్టుకుని వారితో సమయాన్ని గడపడానికి ఇష్టపడినట్లు పరలోకంలో నుంచి భూలోకానికి దేవుడు ప్రతి సాయంకాలం చల్లపొట్టు వేళ వచ్చి ఏదేని తోటలో తన బిడ్డలైనటువంటి ఆదామును, అవ్వను తన ఒడిలో కూర్చొని పెట్టుకుని వారితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటున్నటువంటి దినాలవి. ఆదాముకు, అవ్వకు ఏ కొరత ఏ కొదవ లేకుండా చక్కగా వారి నిమిత్తము ఏదేని తోటను దేవుడు నాటి వారు సృజించబడక మునిపే వారికి కావలసినటువంటి వారి అవసరత నిమిత్తం సమస్తము చక్కగా అమర్చాడు. ఎట్లాగో ఆదిలో దేవుడు ఆదాము నిమిత్తము, అవ్వ నిమిత్తము ఏదేని తోటను నాటి సమస్తము చక్కగా సిద్ధపరిచాడో, ఏదేని తోటకు పటిష్టమైనటువంటి కాపుదలు వేశాడో, ఏదేని తోటలో ఫలభరితమైనటువంటి వృక్షాలు, పారు నీటి ఊటలు గల నదులు, హానికి అపాయానికి, వ్యాధికి కష్టానికి, ప్రయాసకి, భారానికి, చింతకి ఆస్కారం లేనటువంటి చక్కని పరిస్థితులు దేవుడు సిద్ధపరిచి తదుపరి ఆదామును సృజించాడు. ఆదాము ఒంటరిగా ఉండుట చూచి నరుడు ఒంటరిగా ఉండుట యుక్తము కాదు అని, అతనికి సహాయకంగా ఉండడానికి, అతనికి నిత్యము తోడుగా ఉండడానికి దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతని శరీరంలో ఒక భాగమును, ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకను నారిగా చేసి, స్త్రీగా చేసి ఆదామునకు భారీగా దేవుడు ఇచ్చాడు. చూసారా తండ్రి మనస్సు? నేడు భూలోకంలో మనం అనేక మంది తల్లిదండ్రులను చూస్తున్నాం. యుక్త ప్రాయం వచ్చిన తర్వాత కుమారుడైనా కానీ, కుమార్తె అయినా కానీ తల్లిదండ్రులు ఏ మనస్సు కలిగి ఉంటారు? ఏ ఆలోచన కలిగి ఉంటారు? ఏ తలంపు కలిగి ఉంటారు? ఏ ఉద్దేశం కలిగి ఉంటారు? నా బిడ్డకు యుక్త ప్రాయం వచ్చింది, నా కుమారుడు యుక్త ప్రాయానికి వచ్చాడు, నా కుమారునికి సాటైన సహాయం కావాలి, చక్కని జంట కావాలి, గుణవత్త అయినటువంటి యోగ్యురాలైనటువంటి స్త్రీ నా కుమారునికి భారీగా దొరకాలి అని అతని యొక్క కుమారునికి భార్యను వెతుకుతూ ఉంటారు ఈ భూలోకంలో ఉన్నటువంటి తండ్రులు. ఈ మనస్సు ఎట్లా వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. ఎందుకంటే మానవులు దేవుని రూపంలో సృజించబడ్డారు కదా. ఆదిలో ఆదాముకు సాటైన సహాయం కావాలని చక్కని సహాయాన్ని ఆదామునకు దేవుడు చేసి నారిని, స్త్రీని ఆదాము ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ఈమెకు నీవేం పేరు పెడతావు అని అడిగినప్పుడు ఈమె నరునిలో నుంచి తీయబడింది గనక నారి అనబడను అని, నారి అని పేరు పెట్టాడు, అవ్వ అని పేరు పెట్టాడు. అట్లా ఆదాము, అవ్వ
ఎంతో అన్యోన్యం కలిగి ప్రేమ కలిగి అన్యోన్యత కలిగి ప్రేమ కలిగి ఏదైన వనంలో సంతోషంగా జీవిస్తున్నటువంటి కాలం. ఆకాశ పక్షులు ఉన్నాయి, అడవి జంతువులు ఉన్నాయి, నేలను ప్రాకు పురుగులున్నాయి, ఆ నదిలో సంచరించుచున్నటువంటి జలమత్స్యములున్నాయి. వీటన్నింటికి పైగా దేవుడు ఎవరికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు? తన చేతిలో ఆధిపత్యాన్ని పెట్టుకున్నాడా? తన చేతిలో దేవుడు రిమోట్ కంట్రోల్ పెట్టుకొని మనుష్యుల్ని రోబోట్లాగా ఆడించడానికి దేవుడు చేశాడా? దేవుని ఔన్నత్యం చూడండి, దేవుని ప్రేమ చూడండి. దేవుని ప్రేమ ఆయన యొక్క సృష్టిలో చక్కగా కనబడుతున్నది. ఈ భూలోకాన్ని అంతటిని సృజించి చక్కని వాతావరణ పరిస్థితులు కలుగు చేసి చక్కని పచ్చదనాన్ని కలుగు చేసి ఏదైనా తోటను నాటి తోటలో చక్కని నదిని కలుగు చేసి ఆ నదికి 4 శాఖలు ఉన్నాయి. ఆ 4 శాఖల్లో ఒకనొక శాఖ పేరు యూఫ్రటీస్. ఆ యూఫ్రటీస్ నదిని మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం కదా. టర్కీ దేశం గుండా, సిరియా దేశం గుండా, ఇరాక్ దేశం గుండా ఈ యూఫ్రటీస్ నది చక్కగా ప్రవహిస్తున్నది. ప్రవచనం ఏమిటంటే అంత్య దినాల్లో ఈ నదిలో ఉన్నటువంటి యూఫ్రటీస్ నదిలో ఉన్నటువంటి జలములు అంతరించిపోతాయి, ఎండిపోతాయి. భూమి ఆకాశములు గతించను కానీ దేవుని మాట ఆయనను గతించదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. బైబిల్ గ్రంథం చరిత్రకు సంబంధించినటువంటి నిఘంటువే కాదు, చారిత్రాత్మక సత్యములతో నిండినటువంటి గ్రంథం మాత్రమే కాదు, భవిష్యత్తును గుర్చినటువంటి సత్యములను గుర్చినటువంటి గ్రంథము. ప్రస్తుత కాలంలో సంభవించున్నటువంటి విషయములను గుర్చినటువంటి వివరములు అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథం దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని గురించి మనం నేడు మాట్లాడుకుంటున్నాం. నేటి ధ్యానాంశము విత్తనములు, సీడ్స్. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో ఏడ్చుచూ పోవు విత్తువాడు ఆనందగానము చేయచ్చు పనులు మోసుకుని పోవును. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం. హీ దట్ గోస్ ఫోర్త్ విత్ టీయర్స్ అండ్ సోయింగ్ ద సీడ్స్ విల్ రీప్ ద హార్వెస్ట్ విత్ సాంగ్స్ ఆఫ్ జాయ్. నీకు సమృద్ధి కావాలా? సంతోషం కావాలా? దీవెన కావాలా? ప్రథమంగా దేవుని వాక్యాన్ని నువ్వు ఎరిగినటువంటి వానిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కలిగినటువంటి వానిగా ఉండాలి. దేవుని మాట నీ హృదయంలో నిలుపుకునే వానిగా ఉండాలి. యోసేపు హృదయంలో ధర్మశాస్త్రం లిఖించబడింది. ధర్మశాస్త్రం ఇజ్రాయేలీలు, యాకోబు యొక్క 12 కుమారులు 12 గోత్రకర్తలు అయిపోయినారు. 75 మందిగా ఐగుప్తునకు వెళ్ళినటువంటి యాకోబు 600,000 కాల్బలంగా ఫలభరితంగా ఆశీర్వదించబడ్డాడు. 75 మంది ఎక్కడ, 600,000 కాల్బలం ఎక్కడ! ఎంతగా యాకోబు, స్వల్ప జనమైనటువంటి యాకోబు, 75 మందిగా వెళ్ళినటువంటి యాకోబు ఎంతగా ఐగుప్తు దేశంలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పేదరికం కలిగినా, అవమానాలు కలిగినా, నిందలు కలిగినా, భయాలు కలిగినా, అపాయకర పరిస్థితులు కలిగిన వాటన్నింటిలో కూడా దేవుడు యాకోబుని ఎట్లా కాపాడాడు! ఎంత ఆశ్చర్యం! 75 మందిగా వెళ్ళినటువంటి యాకోబు ఐగుప్తు దేశంలో, పరదేశంలో, బానిసత్వంలో ఎంతగా దేవుని చేత విస్తరించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు! 600,000 కాల్బలంగా అభివృద్ధి చెందబడ్డాడే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దీవెన? ఎక్కడి నుంచి వచ్చింది అభివృద్ధి? తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను అభివృద్ధి కలదు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని మూలంగానే అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు కదా. అబ్రహామును పిలిచి, అబ్రహామా, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించిన అయినటువంటి
దేశమునకు బయలుదేరము అనే దేవుని స్వరము అబ్రహామునకు ప్రత్యక్షమైంది. అబ్రహాము దేవుని మాట విని, దేవుణ్ణి నమ్మి, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క స్వరము అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఆ స్వరానికి, ఆ ఆజ్ఞకి లోబడ్డాడు. అబ్రహాముకు మాత్రమే దేవుని స్వరం ఎందుకు ప్రత్యక్షమైంది? నోవహుకు మాత్రమే దేవుని స్వరం ఎందుకు ప్రత్యక్షమైంది? మోషేకు మాత్రమే దేవుని స్వరం ఎందుకు ప్రత్యక్షమైంది? క్రొత్త నిబంధన గ్రంథంలో జకరియాకు మాత్రమే దేవుని దూత ఎందుకు ప్రత్యక్షమైంది? యేసు ప్రభుని గూర్చే దేవుని స్వరం ఇట్లా ఎందుకు చెప్తున్నది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను బహుగా ఆనందించుచున్నాను. దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ అని దేవుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎందుకు సాక్ష్యం చెప్తున్నాడు? ఇవన్నీ సరైనటువంటి ప్రశ్నలే, ఇవన్నీ యుక్తమైనటువంటి ప్రశ్నలే. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ లెజిటిమేట్ క్వశ్చన్స్. వై ఓన్లీ గాడ్ షుడ్ స్పీక్ టు అబ్రహాం? వై ఓన్లీ గాడ్ షుడ్ స్పీక్ టు జాకబ్? వై ఓన్లీ గాడ్ షుడ్ స్పీక్ టు మోసెస్? Why only God should appear to Zechariah and promise that he is going to bless him with the fruit of the womb, John the Baptist? Why only God should testify regarding his only begotten son of only begotten son Jesus Christ, that this is my beloved son in whom I am well pleased? All these are legitimate questions. If you desire to hear the voice of God, God will speak to you. మోషే అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు, క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడు. కనుక మోషేకు మిద్యాన అరణ్యంలో మండుచున్నటువంటి పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉండినప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మహారోదనలతో తన మరణం నుంచి తప్పించుటకు శక్తి కలిగినటువంటి దేవునికి యాచనలు విజ్ఞాపనలు చేసిన గనక యేసుక్రీస్తు ప్రభు మరణం నుంచి తప్పించబడెను. అన్ని నామముల కంటే పైనామముగా యేసుక్రీస్తు ప్రభు నామం హెచ్చించబడింది. అట్లనే దేవుడు అబ్రహామును మాత్రం ఎందుకని దర్శించాలి? అబ్రహాంతో మాత్రం ఎందుకని మాట్లాడాలి? మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాల్ని చూసే దేవుడు. అబ్రహాము హృదయాన్ని దేవుడు చూచాడు, నోవహు హృదయాన్ని దేవుడు చూచాడు. ఆదికాండం 8వ అధ్యాయానికి వచ్చేసరికి నోవహును దేవుడు చూచాడు. నోవహు తన తరం వారిలో నీతిపరుడు నిందారహితుడు అయి ఉండుట దేవుడు చూచాడు. ఈ తరంలో భూలోకంలో ఎవరైనా నిందారహితులుగా నీతిపరులుగా దేవుని వాక్యాన్ని తమ హృదయంలో కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటే నిశ్చయంగా దేవుడు వారిని చూస్తాడు. దేవుడు వారితో చక్కగా స్పష్టంగా మాట్లాడతాడు. నోవహుతో మాట్లాడినటువంటి దేవుడు నీతో మాట్లాడ్డా? అబ్రహాంతో మాట్లాడినటువంటి దేవుడు నీతో మాట్లాడ్డా? నేటి ధ్యానాంశము వాక్యము. స్వల్ప జనమైనటువంటి యాకోబు 75 మందిగా ఐగుప్తునకు వెళ్ళినటువంటి యాకోబు 600,000 కాల్బలంగా అభివృద్ధి చెందబడ్డాడు. ఇది పిడికెడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచు పోవు, విత్తువాడు ఆనందగానం చేయొచ్చు పనులు మోసుకుని పోవును అంటే ఆశీర్వాదం చూసారా? దేశం కాని దేశం, పరజనులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు, శ్రమలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. ఆయనను అబ్రహామునికి చేయబడినటువంటి ఆ వాగ్దానం 600,000 ఇజ్రాయేలీల పట్ల నెరవేరింది కదా. మోషేను పంపించి మిద్యాన అరణ్యంలో మోషేకు దేవుడు మండుచునటువంటి పొదలో ప్రత్యక్షమై ఇజ్రాయేలీలు యాకోబు యొక్క 12 కుమారులు 12 గోత్రాల కర్తలైపోయి ఎంతగానో ఫలించి శాఖోపశాఖలుగా విస్తరించి గొప్ప జనాంగంగా ఐగుప్తు దేశంలో నేను ఆశీర్వదించాను. వారు శ్రమలో ఉన్నారు, మొరపెట్టుచున్నారు, వారి మొర్ర నాకు వినబడింది. చెవులు గలవాడు వినకుండా నీవు శ్రమలో ఉండి నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నిశ్చయంగా నీవు నిస్సహాయతలో ఉన్నా, ఒంటరితనంలో ఉన్నా, బలహీనంగా ఉన్నా,
బలాత్కారం చేయబడుతున్న, పేదరికంలో ఉన్న, ఆకల్లో ఉన్న, దప్పికలో ఉన్న, నిరుద్యోగంలో ఉన్న, వ్యాధిలో ఉన్న, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ మొర్ర దేవుడు ఆలకించేవానికి ఉన్నాడు. దేవుడు హృదయాంతరంగా పరిశీలించి పరిశోధించే నీతిగల దేవుడు. చెవిగలవాడు వినకుండా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇజ్రాయేలీలు పెట్టినటువంటి మొర్ర విని మోషేను పంపించి ఐగుప్తు బానిసత్వంలో మరొగ్గిపోతున్నటువంటి ఇజ్రాయేలీలను ఫరో అధికారం నుంచి గొప్ప అద్భుత కార్యాలు సూచక్రియలు చేసి బానిసత్వం నుంచి విడిపించి ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉన్నాడు. అలనాడు ఇజ్రాయేలీలు ఎట్లాగూ ఐగుప్తు బానిసత్వం నుంచి సియోనుకు నడిపించబడ్డారో, కానానుకు నడిపించబడ్డారో, ఇజ్రాయెల్ దేశానికి నడిపించబడ్డారో, ఇజ్రాయెల్ దేశంలో వారు చేరుకున్న తర్వాత వారు ఎట్లా నెమ్మది పొందుకున్నారో, విశ్రాంతి పొందుకున్నారో, ఆదరణ పొందుకున్నారో, నాటినటువంటి ద్రాక్ష చెట్లు ద్రాక్షవల్లుల నుంచి చక్కని ద్రాక్షారసం, పాలు తేనెలు, సమృద్ధి, జీవజల ఓటలు, కట్టనటువంటి గృహాలు, నాటనటువంటి దానిమ్మ చెట్లు, ప్రతి వ్యక్తి, ప్రతి ఇజ్రాయేలీయుడు తన తన ఒలివ చెట్ల కింద, తన తన దానిమ్మ చెట్ల క్రింద, తన సొంత గృహంలో బానిసత్వం నుంచి విడిపించబడి ఎంత సమృద్ధులనికి, ఎంత ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోయినారు. దేవుని ఆశ్చర్య మహాకృపను బట్టి ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని నేను ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు చదివినప్పుడు, ఇజ్రాయెల్ దేశాన్ని గురించి నిర్గమాకాండంలో నేను చదివినప్పుడు, యెహోషువ గ్రంథంలో చదివినప్పుడు నేను ఎంతగానో ఆశపడ్డాను ఇజ్రాయెల్ దేశాన్ని చూడాలని. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. నీవు పరలోకం గురించి ఆశ కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నావా? నిశ్చయంగా ఆయన ఉన్నటువంటి స్థలంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళి, నీ కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ స్థాపించడానికి దేవుడు శక్తిమంతునిగా ఉన్నాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. అబ్రహాంతో మాట్లాడినటువంటి దేవుడు, మోషేతో మాట్లాడినటువంటి దేవుడు, యోసేపు హృదయంలో ధర్మశాస్త్రాన్ని లిఖించినటువంటి దేవుడు, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఎందుకు ఉంచలేడు? నేటి ధ్యానాంశము విత్తనములు, సీడ్స్. పిడికెడు విత్తనములు చేత పట్టుకునే కన్నీటితో ఏడ్చొచ్చు పో విత్తువాడు ఆనందగానము చేయొచ్చు పనులు మోసుకుని పోవును. హీ దట్ గోస్ ఫోర్త్ వీపింగ్ అండ్ సోయింగ్ ద సీడ్స్ షల్ రీప్ ద హార్వెస్ట్ విత్ సాంగ్స్ ఆఫ్ జాయ్. కన్నీటిలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, బంధకంలో ఉన్నారు ఇజ్రాయేలీలు. విమోచన కొరకు మొరపెడుతున్నారు. అలనాడు ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలోనికి ఎట్లా నడిపించబడ్డారో, ఆయన సేవకుడైనటువంటి మోషే ద్వారా చక్కగా నడిపించబడ్డారో, దేవుని యొక్క ఏక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అను జీవమార్గం ద్వారా నేడు భూలోకవాసులందరూ కూడా భూలోకంలో ఉన్నటువంటి వాగ్దాన భూమి అయినటువంటి ఇజ్రాయెల్ కంటే మరి శ్రేష్టమైనటువంటి వాగ్దాన భూమి అయినటువంటి పరలోకానికి నడిపించబడుతున్నారు. పరలోకం ఉన్నది అన్నట్టుకు రుజువు ఏంటి? ఇది వాస్తవమైన ప్రశ్నే. దిస్ ఇస్ ద లెజిటిమేట్ క్వశ్చన్ టు ఆస్క్ వాట్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హెవెన్, ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద క్రియేటర్ గాడ్, ద మోస్ట్ హై లార్డ్. ఆల్ దీస్ ఆర్ లెజిటిమేట్ క్వశ్చన్స్. Jesus Christ is the answer for all the questions. In the Psalm 84, we see the children of Korah, the sons of Korah, longing, desiring to dwell in the house of the Lord. Lord, my heart faints to dwell in your temple. Jeevamgala Devuni darshinchutu koraku నా ప్రాణము ఆశ గొనుచున్నది, దప్పిగొనుచున్నది. నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, కేకలు వేయిచున్నది. కోరహు కుమారులు ఎంత ఆశ కలిగి ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవునిగా ఉన్నాడు.
కోరహెంతో తిరుగుబాటు చేసేవానిగా ఉన్నాడు, అవిధేయునిగా ఉన్నాడు, దేవుని ప్రజల మీద, దేవుని పరిచారకుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి వానిగా ఉన్నాడు. కానీ కోరహ కుమారులు అయితే చూడండి, దేవుని అందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు. కోరహ యొక్క అవిధేయతను బట్టి కోరహ అరణ్యంలో నశించిపోయినాడు. భూకంపం కలిగి భూమి నెరవిడ్చింది, భూమి మృంగివేసింది కోరహను. అయితే కోరహ కుమారులు అయితే కోరహ యొక్క పాపంలో పాలు పంపులు పొందకుండా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. పరలోకం పట్ల, దేవుని సన్నిధి పట్ల కోరహ కుమారులు ఎంతగానో ఆశపడుతున్నారు. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. ఓ లార్డ్, హౌ బ్యూటిఫుల్ ఆర్ యువర్ ప్లేసెస్ ఆఫ్ డ్వెల్లింగ్. దిస్ ఇస్ ద సామ్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ కోరహ, లాంగింగ్, డిజైరింగ్, పెయింటింగ్ టు సీ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, టు సీ ద హెవెన్. ఇటువంటి ఆశ మనం కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా మన ఆశ తీర్చబడుతుంది. అనేకమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి దర్శనాలు దేవుడు ఇచ్చుటకు శక్తివంతుడు. మోషేకు సినాయ పర్వతం మీద పరలోక ఆలయాన్ని చూపించి ఈ ఆలయ నమూనా ప్రకారం ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అని మోషేకు పరలోక ఆలయాన్ని చూపించినటువంటి దేవుడు నీకు చూపించలేడా? కోరహ కుమారులకు చూపించినటువంటి దేవుడు నీకు పరసంబంధమైనటువంటి పరలోక దర్శనాన్ని ఇవ్వలేడా? ఆ పరలోక సంబంధమైనటువంటి దర్శనాన్నే కదా ప్రేమ యొక్క అపవస్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథం, బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకంలో చక్కగా చూస్తున్నాడు. ఏడు నక్షత్రములు చేతపట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి ఆమెన్ అనువాడు, ఉన్నవాడు అనువాడు, ఆల్ఫయు ఒమేగా అయినటువంటి వాడు, వాక్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు, పద్మాస్ ద్వీపంలో ఖైదీగా చెరలో ఉన్నటువంటి, అందరి చేత తృణీకరించబడి, అందరి చేత నెట్టివేయబడి, అందరికీ వేరైపోయి ఉన్నాడు. అయితే దేవుడు యోహానుని విడిచిపెట్టలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉండినప్పుడు యోహాను ఎంతగా ప్రేమించారో, యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను కాదు, అపోస్తలుడైనటువంటి యోహాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను, యోహాను స్వార్థ రచించినటువంటి గ్రంథకర్త అయినటువంటి యోహాను వృద్ధాప్యంలో పద్మాసు ద్వీపమునకు ఖైదీగా పంపించి వేయబడ్డాడు. మోషే ఎట్లాగూ క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడో, ప్రేమ యొక్క అపవస్తుడైనటువంటి యోహాను కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. లోకంలో మీకు శ్రమ, ఆయనను ఓపిక తెచ్చుకునేది, నేను లోకాన్ని జయించి ఉన్నాను, ఒళగత్తులంగులకు ఉపద్రవం ఉండు ఆనాలు తిడంగుండగలనాను, ఒళగత్తిని జయిత్తేన్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము, యేసుక్రీస్తు ప్రభు వాక్య నిమిత్తము సాక్షులుగా ఉంటే వారికి శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, ఆకలి కలుగుతుంది, నిరుద్యోగం కలుగుతుంది, అవమానాలు కలుగుతాయి, మరణం కూడా కలుగుతుంది. అంతవరకు సహించువాడే రక్షించబడను. అయినను నా నిమిత్తం మీరు ఈ లోకంలో, నా నిమిత్తం కానీ స్వార్థ నిమిత్తం కానీ ఈ లోకంలో ఏమైనా కోల్పోతే దానికి నూరంతల ఫలాన్ని లోకంలో పొందుకుంటారు, పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు కదా. ప్రేమ యొక్క అపవస్తుడైనటువంటి యోహాను అందరి చేత బహిష్కరించబడ్డాడు, పద్మాస్ ద్వీపానికి నెట్టివేయబడ్డాడు, ఒంటరిగా ఉన్నాడు. అయితేనేమి, యేసుక్రీస్తు ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమను కలిగినటువంటి వానిగా, ఎరిగినటువంటి వానిగా ఉన్నాడు. అందువలన అపోస్తుడైనటువంటి యోహాను ఆత్మవసుడై పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడే పరలోకము చక్కగా చూస్తున్నాడు. పరలోకం యొక్క 12 గుమ్మములు చూస్తున్నాడు. ఒక్కొక్క గుమ్మము చక్కగా ముత్యములతో చేయబడి ఉన్నది. పరలోకంలో బంగారు వీధులు చూస్తున్నాడు. ఆ బంగారు వీధుల్లో యేసుక్రీస్తు ప్రభు 12 7 నక్షత్రములు చేతపట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నారు. ఈ 7 నక్షత్రములు 7 దూతలకు సాదృశ్యంగా ఉన్నవి. ఈ 7 దీపస్తంభములు 7 సంఘములకు సాదృశ్యంగా ఉన్నది.
పరలోకంలోనటువంటి యేసుక్రీస్తు ప్రభు నేడు సంఘంలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘము అంటే చర్చ్ ఆయన శరీరమై ఉన్నది. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు ఎట్లా ఆ బంగారు వీధిలో సంచరిస్తున్నారు ఆత్మస్వరూపిగా, నేడు యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఆయన పేరు పెట్టబడినటువంటి చర్చెస్లో ఆయన ఆత్మ అట్లాగూ సంచరిస్తూ ఉన్నది. పరలోక సంబంధమైనటువంటి దర్శనాన్ని యోహాను చక్కగా చూస్తున్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవునిగా ఉన్నాడు. మన మట్టి శరీరములను ఆయన మహిమ శరీరంతో సమానమైనటువంటి మహిమ గల శరీరంగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మానవుడు ఆదిలు కోల్పోయినటువంటి ఆదామావ తమ యొక్క అవిధేయతను బట్టి కోల్పోయినటువంటి ఆ మహిమను, ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని, దేవునితో సహవాసాన్ని, దేవునితో సంబంధాన్ని మరల నెలకొల్పడానికి, మరల మానవులు కోల్పోయినటువంటి ఆ నిత్య జీవాన్ని, మహిమను, ఆ మహిమ శరీరాన్ని, పరలోక స్వాస్యాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చారు. మానవులందరి యొక్క అపరాధములు, దోషములు ఆయన విప్పు వెనక్కి తట్టు వేసుకుని సిలువలో ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మనల్ని నీతిమంతులుగా తీర్చుట నిమిత్తము దేవుడు నిష్కళంక గొర్రెపిల్లైనటువంటి, పాపం మెరుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని పాపముగా చేసి ఉన్నాడు. మ్రానిపై వేలాడువాడు శాపగ్రస్తుడు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము మన శాపాన్ని ఆయన భరించుటను బట్టి శాపగ్రస్తునిగా ఆయన మార్చబడ్డాడు. ఆయన సిలువలో సమస్తమైనటువంటి తిరస్కారాన్ని, సమస్తమైనటువంటి దూషణను, సమస్తమైనటువంటి హింసను, సమస్తమైనటువంటి దెబ్బలను, తిరస్కారమును, అవమానాలను అన్నీ కూడా ప్రేమతో సహించారు. కానీ ఎంతమాత్రం కూడా ఆయన్ను బాధించే వారిని ఆయన తిరిగి దూషించలేదు, బెదిరించలేదు. నా సొంత ఇష్ట ప్రకారంగా మరలా పుచ్చుకున్నట్టుకు అధికారం కలిగి నేను నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. మానవులందరి పాపాలు నేను భరించుచున్నాను. అందుకనే సిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మొదటి మాట ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము. ఫాదర్, ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. యేసుక్రీస్తు ప్రభుని సిలువపై మేకులతో కొట్టడానికి కారణం ఏమున్నది? న్యాయాధిపతిగా ఉన్నటువంటి పిలాతు ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుని పిలాతునద్దకు తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకులు, ప్రధాన యాజకుని యొక్క క్రిందనున్నటువంటి అధికారులు, మతాధికారులు యేసుక్రీస్తుపై నేరారోపణ చేస్తూ అనేకమైనటువంటి నేరాలు మోపుతున్నప్పుడు ఒక నేరానికి పొంతన కుదరడం లేదు, సరైనటువంటి సాక్ష్యము లేదు. అందువలన న్యాయాధిపతిగా ఉన్నటువంటి పిలాతు ఈయనలో ఏ దోషము నేను చూచి ఉండలేదు, ఈయనలో ఏ దోషము నాకు కనపడుటలేదు, మరణమునకు ఈయన పాత్రుడు కాడు అని తీర్పు చెప్పాడు పిలాతు. యేసుక్రీస్తు ప్రభు చూసారా ఎంత నిర్దోషిగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అడగగలిగారు, హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మీ, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇట్లా అడగగలిగారు. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధించే వారందరూ పరిశుద్ధులు కారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, నా వాక్యాన్ని బోధించే వారందరూ కూడా గొప్పవారు కాదు, కానీ ఎవరైతే నా వాక్యాన్ని అనుసరించి బోధిస్తారో వారే గొప్పవారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. నేడు దేవుని వాక్యాన్ని బోధించే అనేకులను చూస్తున్నాం. వాక్యాన్ని బోధించే వారందరూ కూడా దేవుని దృష్టిలో యోగ్యులైన వారు, ఎన్నికైన వారు, గొప్పవారు కాదు, కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి తమ జీవితాల్లో ఆ వాక్యం యొక్క ఫలాన్ని కలిగి ఉండి బోధిస్తారో వారు యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో ఘనులైనటువంటి వారు. అట్లాంటి ఘనులైనటువంటి వారిలో ఒకనిగా బాప్తిజం ఇచ్చే యోహాను ఉన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారు? ఈయన మండుచు
ప్రకాశించుచున్నటువంటి జ్యోతి వలె ఉన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నారు. బాప్తిజం ఇచ్చే యోహాను మండుచు ప్రకాశించుచున్నటువంటి జ్యోతి వలె ఉన్నాడు. స్త్రీలు కనినటువంటి స్త్రీలు తమ గర్భమును కనినటువంటి వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్ప వ్యక్తి జన్మించి ఉండలేదు. ఆయనను పరలోకంలో ఉన్నటువంటి వారిలో మిగుల అల్పుడైనటువంటి వాడు బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవానిగా ఉంటాడు. చూచారు, పరలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అంత నిష్కపటలుగా ఉంటారు, అంత పరిశుద్ధులుగా ఉంటారు, అంత తేజస్సు కలిగి ప్రకాశించే జ్యోతులుగా ఉంటారు. అందుకనే పౌలు ఏమని చెప్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు, అనేకులకు బోధించిన బిమ్మట నేను భ్రష్టుండి అయిపోకుండాట్లు నా శరీరంను నేను నలగొట్టుకునిచున్నాను. ఐఎమ్ డిసిప్లినింగ్ మై బాడీ సో దాట్ ఆఫ్టర్ ప్రీచింగ్ టు మెనీ ఐ మైసెల్ఫ్ మే నాట్ బి డిస్క్వాలిఫైడ్. దిస్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ పాల్. ఐ డిసిప్లిన్ మై బాడీ సో దాట్ ఆఫ్టర్ ప్రీచింగ్ టు మెనీ ఐ మైట్ నాట్ గెట్ మైసెల్ఫ్ డిస్క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఐ మైట్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ టు మేక్ ష్యూర్ దట్ ఐ విల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వన్ దట్ హ్యాస్ కాల్డ్ మీ, దట్ హ్యాస్ చోజన్ మీ. ఐ డిసిప్లిన్ మై బాడీ. అనేకులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టుండి అయిపోకుండాట్లు నా శరీరం నేను నలగొట్టుకొనిచున్నాను అని పౌలు చెప్తున్నాడు. పౌలు దేవారాత్రములు దేవుని వాక్యానుసారంగా జీవించి ఆ వాక్యాన్ని బోధించేవానిగా ఉన్నాడు. ఎందుకంత ఆత్మనింపుదల కలిగినటువంటి వానిగా ఉన్నాడు, ఎందుకంత పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వానిగా ఉన్నాడు, ఎందుకు వాక్యానుసారం జీవించటంలో వెనుదిరిగిపోనటువంటి స్థిరునిగా ఉన్నాడంటే, పౌలు యేసుక్రీస్తు ప్రభు చేత ఏర్పరచుకొనబడినటువంటి సాధనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేత ఏర్పరచుకొనబడినటువంటి వారు ఇట్లా ఉంటారు. పౌలు జీవితాన్ని మనం చూసినట్లయితే పౌలు ఏమని చెప్తున్నాడు, పాపులందరిలో నేను ప్రధాన పాపిని. ఎందు నిమిత్తం పాపులందరిలో నేను ప్రధాన పాపిని అని ఒప్పుకుంటూ ఉన్నాడంటే, నేను పూర్వము హింసకునిగా ఉన్నాను, దూషకునిగా ఉన్నాను, నేను తెలియక చేసి తిని గనక కనికరింపబడి తిని తన స్థితిని తాను గ్రహించుకొనగలిగాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం పొందుకున్న తర్వాత. యేసుక్రీస్తు ప్రభు పౌలునకు ప్రత్యక్షమయ్యారు. ఆత్మస్వరూపిగా గొప్ప వెలుగుగా ఆకాశంలో గొప్ప వెలుగుగా ప్రత్యక్షమై చక్కగా హెబ్రీ భాషలో పౌలుతో మాట్లాడుతున్నారు. పౌలు హెబ్రీయుడు గనక హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారు. నువ్వు చైనా దేశస్తులు అయితే చైనీస్ భాషలోనే యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడతారు. నువ్వు భారతీయుడు అయితే భారతదేశం యొక్క హిందీ భాషలోనే యేసుక్రీస్తు ప్రభు నీతో చక్కగా మాట్లాడతారు. యేసు ప్రభుకి భాషా తారతమ్యాలు ఏమీ లేవు, దేశం యొక్క తారతమ్యాలు ఏమి లేవు. పౌలు సౌలుగా ఉన్నాడు, సంఘాన్ని హింసించేవానిగా ఉన్నాడు, యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాత జీవితానికి పాత పాపానికి పాత అలవాట్లకు స్వస్తి చెప్పి వెనుకొన్నవి మరిచి ముందున్నటువంటి వారికి ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ పరలోకం కొరకు సిద్ధపడుతూ మారు మనసు పొంది రూపాంతరం పొంది క్రొత్తగా జన్మించినటువంటి శిశువులాగా తమను దూషించినటువంటి వారిని, తమకు హాని చేసినటువంటి వారికి వారిని, తమకు కీడు చేసినటువంటి వారిని క్షమించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏ క్షమాపణ అయితే వారు పొందారో, తమను బాధించే వారిని అట్లా వారు క్షమించేవారుగా మారు మనస్సు పొందినటువంటి వారిగా రూపాంతరం చెందినటువంటి వారిగా క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలినటువంటి జీవితంగా క్రొత్తగా జన్మించినటువంటి శిశువులుగా మారి యేసుక్రీస్తును బండపై తమ జీవితాలని కట్టుకుంటూ ఉన్నారు. ఆది అపోస్తలులు సిరియా దేశంలోని అంతియోకియా అనే ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. అట్లా యెరూషలేములో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించినటువంటి సాక్ష్యమును విని యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి ఆది అపోస్తల సంఘం ప్రారంభమైంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం
వారు అపోస్తల బోధల ఎందును సహవాసం ఎందును రొట్టె విరచుటి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండిరి. దేవుని సంఘం ప్రారంభమైంది. వారు ఇంటింట రొట్టె విరచుచు వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రభురాత్రి సంస్కారాన్ని ఆచరించేవారిగా ఉన్నారు. అపోస్తల బోధల్లో ఎడతెగకున్నారు. అపోస్తల బోధలను అనుసరించి జీవించేవారిగా ఉన్నారు. క్రీస్తును పోలి మంచి మాదిరి కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి యోగ్యమైనటువంటి నిష్కపటమైనటువంటి హృదయాలు కలిగినటువంటి జీవితాలు జీవిస్తున్నారు. అపోస్తల బోధలు ఎందును రొట్టె విరచటి ఎందును సహవాసంగా కూడుకున్నటి ఎందును మందిరంగా కూడుకున్నటి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఆది అపోస్తల సంఘం ఉండినది. అట్లా ఎడతెగక ఉండుటను బట్టి వాక్యంలో ప్రార్థనలో ప్రభురాత్రి సంస్కారంలో అపోస్తల బోధలు ఎందులో సహవాసం ఎందును రొట్టె విరచటి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండినట్టును బట్టి ఆత్మాభిషేకం వారికి కలిగింది కదా. వారు మేడగదిలో కూడుకుని ఉన్నప్పుడు అగ్ని నాలుకలు కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మ వారిపైకి వచ్చింది. అగ్నిలో వారు బాప్తిజం పొందుకున్నారు. ఆత్మలో వారు బాప్తిజం పొందుకున్నారు. అట్లాంటి ఆత్మాభిషేకము అట్లాంటి అగ్నిలో బాప్తిజమము అట్లాంటి ఆత్మలో బాప్తిజం నేడు ఆశపడాలి. ఆశపడినప్పుడు దేవుడు నిశ్చయంగా ఆయన రాకడ కొరకు ఒక్కొక్క వ్యక్తిని సిద్ధపరిచేవానికి ఉంటాడు. ప్రభు చెప్పారు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన మధ్యాకాశానికి వేవేల దూత గణములతో వచ్చినప్పుడు ఆయన వాగ్దానం చేశాడు కదా, యోహాన్ సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఏడల నేను మీతో చెప్పుదును, నేనున్నటువంటి స్థలంలో మీరు కూడా ఉండులాగిన నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత వచ్చి మరలా మీరు నాతో కూడా ఉండునట్లు నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి స్థలమునకు నా తండ్రి ఇంటికి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశారు కదా. అందువల్ల ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వాక్యం వారి ఎందుకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని విశ్వసించి అంగీకరించి యేసునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభు వాక్యానుసారంగా తమ జీవితాన్ని దిద్దుకుంటారో కట్టుకుంటారో వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి బుద్ధిమంతుడిని పోలి ఉంటారు. ఎవరి బుద్ధిమంతుడు అంటే దేవుని వాక్యం అతని యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అతడు విన్నప్పుడు ఆ వాక్యాన్ని తన హృదయంలో చక్కగా భద్రం చేసుకుని సహనంతో ప్రయాసతో ఓర్పుతో చక్కగా ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతాడు. హింస కలిగిన శ్రమ కలిగిన ఐహిక విచారాలు ధనమోహములు శోధనలు శ్రమలు కష్టాలు కలిగిన వాక్యమును విడిచిపెట్టకుండా వాక్యమును జవదాటకుండా దేవుని మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడతాడు. అటువంటి వాడు బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, ఈదురుగాలు వచ్చాయి, అయినా కూడా ఆ ఇంటిని ఏమీ చేయలేకపోయినాయి. గొప్ప తుఫాన్లు, గొప్ప ప్రచండ వాయువులు, వరదలు విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పటికీ కూడా ఆ ఇంటికి ఏ ఆపద కలగలేదు. ఎందు నిమిత్తం కలగలేదు అంటే ఈ ఇల్లు క్రీస్తు అను బండ మీద చక్కగా కట్టుకున్నాడు ఈ వ్యక్తి బుద్ధిమంతుడు. అందువల్ల ఎవరైతే యేసునామలో విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభు వాక్యానుసారంగా జీవించి వాక్యం నుంచి కుడికైనా ఎడంకైనా తొట్టెళ్లకుండా ఈ లోకంలో ముందుకు సాగిపోతుంటారో వారు ఈ బుద్ధిమంతుని పోలినటువంటి వారిగా ఉంటారు. ఈ లోకంలో క్షేమం కలిగి ఉంటారు. తదుపరి యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళిపోతాడు. పరలోకంలో దేవునితో నిత్యానందంలో సంతోషిస్తారు. నీతిమంతుల కొరకు వెలుగును ఆనందమును వెత్తబడి ఉన్నవి అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆయన బోర శబ్దంతో ప్రధాన దూతతో ఆర్భాటంతో దూతల వేవేల దూత గణములతో యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వస్తారు. భూలోకంలో ఎవరైతే ఆయన వాక్యానుసారంగా
జీవించి యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తారో వారందరూ కూడా మధ్యాకాశానికి ఎత్తబడతారు. వారందరూ కూడా పరలోక విందులో, గొర్రెపిల్ల విందులో ప్రవేశిస్తారు. ఆ వాగ్దానాన్ని పొందుకునడానికి నేడు భూలోకవాసులందరూ కూడా సిద్ధపరచబడాలి. భూలోకం మీదకి శ్రమదినాలు రాబోతున్నాయి. ఆ శ్రమదినాలు చూడకుండా యేసు నామందు విశ్వాసించినటువంటి వారందరూ కూడా పరలోకానికి ఎత్తుకుని పోబడతారు. రప్చర్ అంటున్నాం కదా, ప్రభువు రాకడ సమయంలో యేసు నందు విశ్వాసం ఉంచి సిద్ధపడినటువంటి ఆ విశ్వాసులందరూ కూడా పెండ్లి కుమారుడు తన వధువును తీసుకుని వెళ్ళిపోయినట్లు రప్చర్లో యేసునందు విశ్వాసం ఉంచినటువంటి బుద్ధిమంతుని పోలినటువంటి వ్యక్తులందరూ కూడా పరలోకానికి తీసుకుని వెళుతారు. బుద్ధిమంతురాలైనటువంటి కన్యకలను గుర్చినటువంటి ఉపమానం మనం చూస్తున్నాం మత్తయి 7వ అధ్యాయంలో. ఎట్లా ఈ బుద్ధిమంతుడు తన గృహాన్ని చక్కగా యేసుక్రీస్తుని బండపై కట్టుకున్నాడో, ఈ బుద్ధిమంతుడు భూలోకంలో క్షేమం కలుగున్నాడు. తదుపరి యేసుక్రీస్తు ప్రభు యోహాన్ సువార్త 14వ అధ్యాయంలో చేసినటువంటి వాగ్దానాన్ని పొందుకుంటున్నాడు. పరలోకంలో అతని కొరకు నివాసం సిద్ధపరచుకుంటున్నాడు. ఈ బుద్ధిమంతుడిని పోలినటువంటి వ్యక్తుల్ని మనం ఇంకొక ఉపమానంలో చూస్తున్నాం. పరలోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు విద్య లేని పామరులకు, ఎంతో చదువుకొనినటువంటి విద్యాహీనులుగా ఉన్నటువంటి వారి కొరకు, వెరివారికి సైతం అర్థమయ్యే రీతిలో చక్కగా పరలోక సంబంధమైనటువంటి సత్యాలు యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా బోధించారు. ఒకనొక సందర్భంలో పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభు బోధిస్తే ఏమని చెప్తున్నారు, పరలోక రాజ్యము తమ దివిటీలు చేత పట్టుకుని ఉన్నటువంటి కన్యకలను, వరుని కొరకు ఎదురు చూచినటువంటి కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ ఈ ఉపమానంలో 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు కూడా చక్కగా తమ దివిటీలు పట్టుకుని వరుని కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసినటువంటి, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కొరకు, యేసుక్రీస్తు ప్రభుతో పరలోకంలో ప్రవేశించడం కొరకు 10 మంది కన్యకలు ఎదురు చూస్తున్నారు. ఈ 10 మంది కన్యకల్లో 5 బుద్ధిగల కన్యకలుగా ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారు. 5 wise virgins and 5 foolish virgins. We are seeing in this parable of virgins waiting for the groom. ఈ బుద్ధిగల కన్యకలకు బుద్ధి లేని కన్యకలకు తేడా ఏమిటి అంటే, ఈ బుద్ధిగల కన్యకలు తమ దివిటీలతో పాటు తమ సిద్దెలలో, బుడ్డెలలో నూనె కూడా నింపుకుని, నూనె కూడా కలిగి ఉన్నారు. వరుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిట ఆలస్యమైనప్పుడు ఈ 10 మంది కన్యకలు కూడా, వరుని కొరకు యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి 10 మంది కన్యకలు కూడా కునికి నిద్రించారు. 10 మంది కూడా కునికి నిద్రించారు. 10 మందిలో కూడా లోపాలున్నాయి, కొరతలున్నాయి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ 10 మంది కన్యకలు కూడా వరుని కొరకు ఎదురు చూస్తున్నారు. వరుడు వచ్చుట ఆలస్యమైనప్పుడు కునికి నిద్రించుచు ఉన్నారు. అయితే వరుడు యేసుక్రీస్తు ప్రభు రాజాదిరాజుగా, ప్రభులకు ప్రభువుగా, న్యాయాధిపతిగా మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ప్రధాన దూత శబ్దముతో బూరధ్వనితో వచ్చినప్పుడు, వరుడు వచ్చి ఉన్నాడు అని శబ్దము వినబడినప్పుడు ఆ స్వరము ఈ 10 మంది కన్యకలు కూడా విన్నారు. ఈ 10 మంది కన్యకల్లో 5 కన్యకల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, తమ దివిటీలు వెలుగుచు ఉన్నాయి. ఆ దివిటీలతో పాటు తమ యుద్ధనున్నటువంటి సిద్ధలలో నూనె సమృద్ధిగా కలిగి ఉన్నారు. ఇంకొక 5 యొక్క కన్యకల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే,
తమ దివిటీలు ఆరిపోతున్నాయి. తమ దగ్గర తమ దివిటీలు సరి చేసుకునడానికి కావలసినటువంటి నూనె తమ సిద్ధల్లో లేదు. అందువలన వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నప్పుడు ఈ బుద్ధిగల కన్యకల యొద్ద సిద్ధల్లో నూనె ఉన్నది. ఆ నూనెను మాకు కొంచెం నూనె ఇవ్వండి, మా దివిటీలు మేము సరి చేసుకుంటాం అని చెప్పినప్పుడు, ఈ నూనె మీకును మాకును సరిపోదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నూనె తెచ్చుకోనండి అని చెప్పినప్పుడు, వారు అమ్మవారి యొద్దకు నూనె కొనుక్కోనడానికి వెళ్ళినప్పుడు ఏ ఐదుగురు కన్యకలైతే నూనె కలిగి ఉన్నారో, దివిటీలు వెలుగుచున్నాయో, సిద్ధపడి ఉన్నారో, సిద్ధపాటు కలిగినటువంటి ఈ బుద్ధిగల కన్యకలు యేసుక్రీస్తు ప్రభు వరునిగా వచ్చినప్పుడు మధ్యాకాశానికి పరలోకానికి చేర్చుకొనబడ్డారు. పరలోక ద్వారం మూయబడింది. ఈ బుద్ధిలేని కన్యకలు తమ దివిటీలు ఆరిపోతున్నాయి, సిద్ధపాటు లేనటువంటి వారిగా ఉన్నారు, సిద్ధల్లో నూనె లేనటువంటి వారిగా ఉన్నారు. నూనె కొనుక్కోనడానికి వెళ్ళిన పరిస్థితుల్లో వరుడితో మధ్యాకాశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కలిగింది. పరలోక ద్వారం మూయబడి ఉన్నది. నూనె కొనుక్కొని వచ్చేసరికి పరలోక ద్వారం మూసివేయబడింది. ద్వారం దగ్గర వెలుపల నిలవబడి తట్టుచూ ఉన్నారు, ప్రభువా మా కొరకు తలుపు తెరువుము, మా కొరకు తలుపు తెరువుము, లార్డ్ ఓపెన్ ద డోర్ ఫర్ అస్, ఐ డు నాట్ నో యు, డిపార్ట్ ఫ్రమ్ మీ అని యేసుక్రీస్తు ప్రభు ఆ బుద్ధిలేని కన్యకలతో చెప్పినప్పుడు వారు పరలోకంలో ప్రవేశం లేక పాతాళంలోనికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి, ఏడ్పు పండ్లు కొరుకుతా ఉన్నటువంటి పరిస్థితి, దేవునికి వేరైపోయినటువంటి పరిస్థితి, చీకటి ఉన్నటువంటి పరిస్థితి. ఈ సిద్ధలలో నూనె దేవుని వాక్యానికి సాదృశ్యం ఉన్నది, విశ్వాసానికి సాదృశ్యం ఉన్నది, వారి క్రియలకు సాదృశ్యం ఉన్నది, వారి క్రియలు వారి వెంట వచ్చును. వీ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్, వీ విల్ గో విత్ ఎంప్టీ హ్యాండ్స్, బట్ అవర్ డీడ్స్ విల్ ఫాలో అస్, దోస్ దట్ పొసెస్ ఆయిల్ ఇన్ ద జార్స్ లైక్ ద వైజ్ వర్జన్స్ విల్ బి లిఫ్టెడ్ ఇన్ టు ద హెవెన్స్ అండ్ మీట్ ద క్రియేటర్ గాడ్ అండ్ ఇన్హెరిట్ ద ప్రామిస్డ్ ల్యాండ్, దర్ డీడ్స్ విల్ ఫాలో దెమ్. He that sows the seeds with tears shall reap the harvest with songs of joy. These five virgins with songs of joy entered into the heaven, and there eternal glory was awaiting. The feast of the lamb, wedding lamb, is awaiting. The wedding feast is awaiting the five virgins. These five virgins were well prepared. Let your light shine so that people will see your good deeds and glorify your Father in heaven. In this world we have to prepare by shining forth the light of Jesus by our deeds. Faith without deeds is dead. Viswasamo, kriyalleni viswasamo, mrutamo. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని మహిమపరచినట్లు మనుష్యులు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మేలు చేసి కీడును అనుభవించుట మేలు. నీవు మేలు చేసావా? ఆ మేలునికి ప్రతిగా నీకు కీడు కలిగిందా? అయితే నీకు పరలోకంలో ఫలము సమృద్ధిగా కలుగుతుంది. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. మేలు చేసి కీడును అనుభవించిన వారు ధన్యులు. వారి క్రియలు వారి వెంట వచ్చును. సత్క్రియను చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉండును, దానికి నీపై వాంఛ కలుగును. పాపము వలన వచ్చు జీతము మరణము. The wages of sin are death. Satkriya opikato cheyali. Satkriya cheyalante satyavantudaina Yesu Kristu prabhunu manam kaligunappude bhulokamlo manam satkriya cheyagalutam. Prativaniki vanivani kriyalanu batti
ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్దనున్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్.